कांग्रेस पार्टी राष्ट्राने चाला रोजुल परिपालिंचिंदि माटने मनवि चेस्ता उन्ना कांग्रेस पार्टी ओक धोरणी वैखरी वाळ्ळ आलोचना सरली नेनु मीकु कोत्तगा चेप्पाल्सिन अवसरं लेदु 50 సంవత్సరాలు ఏకదాటిగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలన చేశారు కాంగ్రెస్ పార్టీ సవ్యంగా చేసి ఉంటే ఎందుకు మిర్యాలగూడలో నిరంతరం ఉద్యమం టాలెంట్ రాదు చివర కాలవలకు నీళ్లు రావు ఎప్పుడూ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ స్వతహాగా రైస్ మిల్స్ ఎక్కువ కార్మికులు ఎక్కువ రైతులు ఎక్కువ పంటలు ఎక్కువ కాబట్టి ఊక అలజడి ఉండేది దానికి ఒక సంఘాలు ఉండేది టాలెంట్ రైతుల సంఘాలు అని చెప్పి నీలు వస్తాయా రావా ప్రతి పంటకు ఉద్యమమే ప్రతి తడికి ఉద్యమమే ఒక సందర్భంలో ఉద్యమం చేస్తా ఉన్నాం ఆ రోజున ప్రభుత్వం నీళ్లు ఇస్తామని చెప్పిండు రైతులు పంటలు వేసుకున్నారు మధ్యలో నీళ్లు ఆపేసి అప్పుడు విజయసింహారెడ్డి గారిని ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉండే ఆయన హుజూర్ నగర్ కోదాడ ఈ ప్రాంతాల వాళ్ళందరూ వస్తే నేను చెప్పిన మీరు రండి రైతులంతా నాగార్జున సార్ రండి అని చెప్తే ఒక 60-70 వేల మంది వచ్చినాం నేను కూడా వచ్చినా వచ్చే రోజు చెప్పినాం 24 గంటల లోపల మీరు నీళ్లు ఇవ్వకపోతే నేను రేపు 4 లక్షల మందితో వస్తాను ఏం జరుగుతుందో జరుగుతుంది తూం బద్దలు కొడతామని కూడా నేను హెచ్చరిక చేసిన ప్రభుత్వానికి తెల్లారటాలకు నీళ్లు వచ్చినాయి పారింది అట్లా ఎన్నేళ్ళు కొట్టాడాలా ఎందుకు కొట్టాడాలా ప్రజల కర్మనా దేనికోసం కొట్టాడాలా